హాయ్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, గ్రామ సచివాలయానికి సంబంధించి కర్నూలు జిల్లాకి సంబంధించిన అగ్రికల్చర్ కేటగిరీలో ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఓకేనా, చాలామంది కర్నూలు డిస్టిక్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే పెట్టమంటున్నారు. బట్ అయితే నాకు ఇప్పటివరకు కూడా పూర్తి అంటే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఏ జిల్లా నుంచి కూడా నాకు పూర్తిగా అయితే దొరకట్లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని శాఖల్లో దొరికితే కొన్ని శాఖల్లో దొరకట్లేదు. ఎందుకంటే టోటల్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిందా లేదనేది అయితే తెలుసుకోవడానికి అయితే నేనైతే సర్వే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే నేను వైజాగ్ అలాగే శ్రీకాకుళం కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇంకా రెండు కూడా లాస్ట్ 90% అయితే క్లోజ్ అయింది. సో అది అయిపోతే గుంటూరు, కడప అలాగే కృష్ణా డిస్టిక్, తర్వాత ప్రకాశం, ఒంగోలు ఇవి చేయాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు వన్ డిస్టిక్ వీడియో రూపంలో అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈలోగా మీ దగ్గర మీకేమైనా తెలిస్తే కనుక, మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక మీరైతే కామెంట్ పెట్టండి. అయితే ఈరోజు మనకి కర్నూలు డిస్టిక్ గురించి వచ్చిన అగ్రికల్చర్ కేటగిరీ గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ చూస్తే కనుక మనకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక నేడు గ్రామ వ్యవసాయ సహాయకులకు కౌన్సిలింగ్. జిల్లా వ్యవసాయ శాఖ పరిధిలో గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు సంబంధించి శుక్ర శనివారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ జేడి విల్సన్ గురువారం తెలిపారు. 1వ ర్యాంకు నుంచి 532వ ర్యాంకు వరకు శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్ వద్ద కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ కార్యాలయం వద్ద నిర్వహించే కౌన్సిలింగ్కు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. 23న 535వ ర్యాంకు నుంచి 2627వ ర్యాంకు వరకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. స్థానాల కేటాయింపు నియామక పత్రాలు అందజేస్తామని వివరించారు. ఇక మనం చూస్తే కనుక ఇదైతే చూడండి, అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే మనకైతే ఇక్కడ 23 అయితే కౌన్సిలింగ్ ఉంది అంటున్నారు. 535 నుంచి కూడా 2665వ ర్యాంకు వరకు అయితే కౌన్సిలింగ్ అయితే తీస్తున్నట్లయితే మనకు చెప్పడం జరిగింది. అయితే ఇది మనకి సెకండ్ లిస్టా థర్డ్ లిస్టా అనేది అయితే మనకైతే క్లారిటీగా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆల్మోస్ట్ థర్డ్ లిస్ట్ కానీ ఫోర్త్ లిస్ట్ కానీ అవుతుంది. బట్ ఏదే లిస్ట్తో పని ఏముందిలే కానీ, ఇంకా మనకైతే ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు సంబంధించి శుక్ర శనివారాల్లో అయితే కౌన్సిలింగ్ అయితే నిర్వహించినట్లయితే వ్యవసాయ శాఖ జేడి విల్సన్ అయితే తెలిపారు. ఓకే, అలాగే చెప్పారు కదా 1వ ర్యాంకు నుంచి 532వ ర్యాంకు వరకు ఏమో శుక్రవారం జరుగుతుంది. శనివారం వచ్చేసేమో 535 నుంచి 2627 వరకు అయితే శనివారం అయితే జరుగుతుంది. అయితే అన్ని జిల్లాల్లోనూ కూడా ఆల్మోస్ట్ 2 రోజుల్లో అయితే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్నారంటే, కానీ ఎక్కడ కూడా ఒక కొలిక్ అనేది రావట్లేదు. అధికారులకే ఆందోళన గురవుతున్నారంటే అర్థం చేసుకోండి, తేలని లెక్కలు అనమాట. ఎందుకంటే ఏ జాబులు ఎన్ని ఫిల్ అవుతున్నాయో తెలియట్లేదు. ఏ జాబ్లో ఒకరోజు 30 మంది ఉంటే మరొక రోజు 20 మంది ఉంటున్నారు, మళ్ళీ అందరూ 20 మంది ఉంటే ఒకరోజు దాంట్లో మళ్ళీ 30 మంది యాడ్ అవుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, అసలు ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఎవరికేం అర్థం కావట్లేదు. సో మొత్తం అన్ని జాబ్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత కానీ దీని గురించి అయితే ఎటు తేల్చలేం. కాబట్టి నాకు తెలిసి అధికారులు కూడా ఈ లిస్టులతో పని అవ్వదు, సెకండ్ నోటిఫికేషన్ పడేస్తే గోవాలో వదిలిపోద్దని మరి అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే మరి దీనికి సంబంధించి అయితే అధికారులు ఇంకా అధికారిక ప్రకటన అది ఇవ్వలేదు. ఇది కర్నూలు జిల్లాకి సంబంధించి మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఆర్టికల్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇక గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా సరే మీ ముందుకైతే మినిట్ టు మినిట్ వీడియోలు వేస్తూ రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీ ఏరియాలో, మీ జిల్లా ఏరియాలో మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతారో అక్కడ మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎప్పుడు కూడా అప్డేట్ ఇస్తూ ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నోటీస్ బోర్డులో అంటించడం జరుగుతుంది. ఒక నోటీస్ని అయితే ఆ నోటీస్ని మీరు క్యాప్చర్ ఫోటో తీసి నాకు సెండ్ చేయండి tudaydocsmedia@gmail.com, లేకపోతే మన కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టిన నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా అభ్యర్థులకు షేర్ చేస్తాను, కాబట్టి మీరు కొంతవరకు సాయం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మన tudaydocsmedia@gmail.comకి మెయిల్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో నేనైతే అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను మొత్తం జిల్లాల రిపోర్ట్ అంతా తెలుసుకుని జిల్లాలకు సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఒకేసారి క్లారిటీగా ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అలాగే రోజువారీ వచ్చిన ఈ ఆర్టికల్స్ని అలాగే తర్వాత రోజువారీ ఉన్న అప్డేట్స్ వేయడానికి కూడా టైం అనేది సరిపోవట్లేదు. కాబట్టి నేనైతే అన్ని కవర్ చేయలేకపోతున్నాను. నెమ్మది నెమ్మదిగా అన్ని కూడా అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆందోళన పడద్దు. అలాగే కృష్ణా డిస్టిక్, ప్రకాశం డిస్టిక్ సంబంధించి అయితే అసలు న్యూస్ అనేది దొరకట్లేదు. అలాగే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు. కనుక్కున్నా కానీ ఒకరొక రీజన్ చెప్తున్నారు, మరొకరు ఒక రీజన్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది రేపు మన టుడే టాకీస్ టీమే ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్దామని డిసైడ్ అవుతున్నారు, కృష్ణా డిస్టిక్ జిల్లా ఆఫీస్కి. సో చూద్దాం ఏదేమైతే కనుక. నేనైతే మీకైతే మినిట్ మినిట్ అప్డేట్ ఇవ్వడానికి అన్ని సవాసులుగా ప్రయత్నిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరైతే మన టుడే టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందు రావడం జరుగుతుంది. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.